మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అశోక్ లేలండ్ బడా దోసు గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అశోక్ లేలండ్ బడా దోసు గురించి అయితే ఇక్కడ ఒక అన్ననైతే రివ్యూ అయితే అడగబోతున్నాను. ఆ బండి ఎలా ఉందో, కండిషన్ ఎలా ఉందో, ఈ బండి వెహికల్ కొనొచ్చా లేదా అనేది అన్న దగ్గర అడిగి అయితే తెలుసుకుంటాను. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? జనార్దన్. జనార్దన్, ఈ అశోక్ లేలండ్ ఎప్పుడు కొన్నారన్న బడా దోసు? మూడు నెలలు. షోరూమ్ దిగన్నారా? సెకండ్ హ్యాండ్ ఎంత ఎంత పడిందన్న బండి? ఇది 10.5 పడింది. మొత్తం 10.5. ఫైనాన్స్ ఉందా? ఫైనాన్స్ ఉంది. డౌన్ పేమెంట్ ఎంత కట్టిండ్రు? 2 లక్షలు. 2 లక్షలు డౌన్ పేమెంట్. ఓకే, ఇప్పుడు బండి ఎలా నడుస్తుందన్నా? బాగా నడుస్తుంది. బండి పికప్ కానీ లాస్ట్ ఎన్ని టన్నుల వరకు వేసారు బండికి లోడు? 5 వరకు. 5 టన్నులు వేసారా? ఏమన్నా లోడు 5 టన్నులు ఏమైనా ప్రాబ్లం ఇట్లా ఏం లేదా? మోషన్ డౌన్ అవుతుంటుంది. మోషన్ డౌన్ అవుతుంటుంది. ఓకే, దీనికి ఎన్ని సర్వీసింగ్లు అయినా బండికి? ఇప్పుడు 3 అయిపోయినాయి. 3 అయిపోయినాయా? షోరూమ్ వినిపిస్తుంటారా? షోరూమ్. ఓకే, ఇది మైలేజ్ ఎంత వస్తున్నాయి బండి? లైట్ వెయిట్ ఉంటే 12 వస్తుంది. 12-13 వస్తుంది. 12-13. ఫుల్ ఓవర్లోడ్ ఉందంటే 10 వస్తుంది. ఇప్పుడు కిరాయిలు దీన్ని ఎక్కడెక్కడ వెళ్తారన్నా మీరు? ఎక్కడన్నా పోతారు. లాంగ్ ఇంతవరకు లాంగ్ అంటే ఎక్కడ వెళ్ళారు? లాంగ్ ఇక్కడ బెంగళూరు పోయినా. బెంగళూరు హుబ్లీ తిరుగుతా. ఇక్కడ కంటిన్యూ 300 కిలోమీటర్లు పోతుంటుంది రెగ్యులర్గా. ఇప్పుడు హైవే పైన ఎక్కినప్పుడు మైలేజ్ ఏమన్నా? హైవే అంటే లోడ్ లిమిట్ లోడ్ ఉంటే మైలేజ్ వస్తుంది. మైలేజ్ ఓవర్ లోడ్ ఉంటే గేర్ అడుతుంది, డీజిల్ దాతుంది. కొంచెం డీజిల్ దాతుంది. 10 వరకు 10 అయితే పక్క వస్తుంది. 10 అయితే పక్క. ఎంత లోడ్ వేసుకున్నా 10 పక్క వస్తుంది. 10 పక్క వస్తుంది. ఈ వెహికల్స్ ఇప్పటివరకు నీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా? చిన్న అంటే బిఎస్6 కదా, చైన్లో ఇట్లా పోతే ప్రాబ్లం అవుతుంది. చైన్లో పోతే ప్రాబ్లం పోతే ఏదైనా మన కట్టెలు గిట్టెలు ఏమైనా ఉన్నాం అనుకో, ఆ వైర్లు ఈర్లు తాకి 2 సార్లు అట్లయింది. 2 సార్లు అయింది. మిర్చికి పోయినా, ఒట్టి మిర్చికి పోయినా, చైన్లో పోతే ఆ పత్తి చైన్లో పోయినప్పుడు కింద వైర్లు తాకి తెగిపోయినాయి. 2 సార్లు. 2 సార్లు వైర్ తెగిపోయినాయి. దానికి ఏమన్నా ఇప్పుడు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖర్చు అయింది దానికి? ఏం లేదు, వారంటీ ఉంది కదా. వారంటీ ఉంది. వారంటీ ఉంది, ఏం ఖర్చు కాదు. కాకపోతే మన దగ్గర, మా దగ్గర షోరూమ్ కొత్తగా పెట్టినాడు. ఎక్కడ అన్న షోరూమ్? గద్వాల్. గద్వాల్. ఓకే, బండి కంఫర్ట్ ఉంటుందా మీరు నడిపినప్పుడు? కంఫర్టే ఉంటుంది, కాకపోతే గుంతల రోడ్లకు పనిచేయదు. గుంతల రోడ్ పనిచేయదా? రోడ్డు పనిచేస్తుంది. గుంతల రోడ్ పోయినా అంటే కొంచెం డ్రైవర్కి ఇబ్బంది. డ్రైవర్కి ఇబ్బంది, ఎగిరేస్తుంటుంది. ఎగిరేస్తుంది. మామూలు దోశలకు ఉండదు ఇది, కొంచెం బడ దోశ అంటే ముందర ఎగిచ్చిన కొంచెం బడి ఎగిరేస్తుంది. కట్టాలి, యాక్సిడెంట్ కొంచెం సేమ్ ఉండదు. కొందరు ఈ అశోక్ లేలండ్ కొద్దిగా డ్రైవర్ సేఫ్టీ లేకుండా అంటారు, అది ఎంతవరకు నిజమన్న? డ్రైవర్ సేఫ్టీ అంటే పడుకోవడానికి కొంచెం ఇబ్బంది. ఇంకా ఒకటో రెండో పాయింట్ ఏంటంటే, ఈ బడదోసుల గుంతల రోడ్డు తిరిగినావు అంటే బయట తిరిగితే కొంచెం చూసుకొని తోలలా. మనకేమంటే పాత పెద్ద బండ్లు నడిపే అలవాటు ఉంది కాబట్టి మనకు ఫరక పడతలేదు. ఓకే, ఇది బండి పెద్దగా ఉంది కదా. ఎప్పుడన్నా చిన్న స్ట్రీట్ అంటే చిన్న చిన్న వీధుల్లో వెళ్ళినప్పుడు నీకేమన్నా? ఏం లేదు, పవర్ స్టీరింగ్ బండి కదా. పవర్ స్టీరింగ్ ఏ గల్లీ అయినా పోయి తిరగవచ్చు. ఏ గల్లీ అయినా తిరగవచ్చు. పవర్ స్టీరింగ్ అల్కా తిరుగుతుంది బండి, ఫ్రీగా తిరిగేస్తుంది. లోడింగ్ ఏ గల్లీలో పోయినా తిప్పుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ అశోక్ లేలండ్ బడా దోసులో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఏమన్నా రిస్క్ అనిపిస్తానా మీకు? లాంగ్ డ్రైవ్ అంటే మెయిన్ హైవే పోతే పెద్ద రిస్క్ ఉండదు. ఏదో కొత్త రోడ్ పోయినా ఉంటే, ఆ సింగిల్ రోడ్ ఇట్లా ఉంటే ఓకే, ఎగిరేస్తుంటుంది బండి. అవునవును, బండి అలిచిపోతుంది. మంచి కాకపోతే ఏంది సేఫ్లీ అంటే, బొలెరో కన్నా ఒక టన్ ఎక్కువ వేసుకోవచ్చు. మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తా? మైలేజింగ్ సేమ్ అంటే మనం లిమిట్ 65 దొల్లాం అంటే 14 వస్తుంది. 65 దొల్తే 14. 14 వస్తుంది. 65 దొల్తే లేదు. ఇంకా 70-80 దొల్లాం అంటే ఇంకా అంతే, 12-10 తొక్కి పట్టుకుంటే అంత ఇంకా తాగేస్తుంది. తొక్క కూడా లిమిట్లో తోలిన అంటే వచ్చేస్తుంది మైలేజ్. ఓకే, మనం తోలేదాన్ని బట్టి ఉంటుంది బండి ఇది. అవునవును, మనం ఎంత స్పీడ్లో తోలుతున్నామో మనకు అంత అర్జెంట్ అంటే తొక్కవచ్చు. తొక్కవచ్చు. అర్జెంట్ లేదు నిదానం అంటే స్లోగా పోవచ్చు. 60-65 పోయినామంటే 65 మినిమం పోతే ఒక పాయింట్, ఆ గ్రీన్ మార్క్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఒక గ్రీన్ మార్క్ పాయింట్లో పట్టుకుని పోయినామంటే ఖచ్చితంగా 13-14 వస్తుంది. 13-14 వస్తుంది. ఆ పాయింట్ దాటినా అంటే రాదు. రాదు, ఆ పాయింటే చూసుకోవాలి. బండి తోలేటప్పుడల్లా ఆ గ్రీన్ పాయింట్ చూసుకోవాలి. ఓకే, దీన్ని బట్టి ఒకసారి ఇక్కడ గ్రీన్ పాయింట్ ఉంది కదా ఇది. ఓకే, ఈ ఒక పాయింట్లో ఎక్సిలేటర్ తొక్కితే ఆడికే మైలేజ్ వస్తుంది. ఆ రెండో పాయింట్, మూడో పాయింట్ పోయింది అనుకో, మైలేజ్ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా గేర్ వేసేటప్పుడు కూడా ఆ 2 పాయింట్లు 3 పాయింట్ల వరకు పెట్టుకోవాలా, అయితే మైలేజ్ మంచిగా వస్తుంది. మైలేజ్ వస్తుంది. ఓకే, అది కాదని దాటించినావు అనుకో, దాని కెపాసిటీ దాటి వస్తుంది అని అర్థం. మైలేజ్ తగ్గుతుంది. మైలేజ్ తగ్గుతుంది. ఓకే,
ఆ పాయింట్ లో చూసుకోవాలి మెయిన్. ఆ పాయింట్ లో చూసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా మైలేజ్ వచ్చేస్తుంది. మైలేజ్ వచ్చేస్తుంది. ఆ పాయింట్ లో చూడకుండా నీవు మామూలు బొలెరో డిఐబర్ ఉన్నాయి. అవును. అవర్లను తొక్కితే కూడా ఏం కాదు. ఆటో దీన్ని తొక్కితే కాదు. దాన్ని చూసుకోవాలి. దాన్ని చూసుకొని లిమిట్ లో వేసేయాలి. మాక్సిమం మూడు పాయింట్ల కాడికి నీ గేర్ ఒకవేళ అప్పులు వస్తే కూడా మూడు పాయింట్ల వరకు వచ్చేంత వరకు గేర్ వేస్తే ఓకే. ఓకే మూడు పాయింట్లు రానప్పుడు గేర్ వేసినా వాళ్ళకి ఎక్సిలేటర్ తొక్కి మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ గేర్ అడగద్దు. మళ్ళీ వెనక్కి గేర్ వేసుకోవాల్సి వస్తుంది. మాక్సిమం మూడు పాయింట్ల వరకు ఎక్సిలేటర్ పట్టుకోవాలి. పట్టుకొని మూడు పాయింట్ల వరకు అప్పుడు ఎక్కడన్నా ఎక్కుతున్నావు అనుకో ఆ మూడు పాయింట్ల వరకు ఎక్సిలేటర్ తొక్కి పట్టడం అంటే వెళ్ళిపోతుంది. ఆ మూడు పాయింట్ల లోపల కాకుండా రెండు పాయింట్లకి గేర్ వేసావు అనుకో మళ్ళీ తీసి వెనక్కి అదే గేర్ వేయాలి. మళ్ళీ అదే గేర్ వేసుకోవాలి. అట్లా కాకుండా మూడు పాయింట్ల కాడికి తొక్కేస్తే ఆటోమేటిక్ మోషన్ అందుకుంటది. మోషన్ అందుకుంటే వెళ్ళిపోతుంది. అది కాదని మనం తొక్కితే ఇంకా అట్లా డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతుంది అంటే దీనికి కొన్ని రోజులు తోలితే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇది ఎవరు పడితే వాళ్ళకి బండి ఇచ్చేది కాదు. బండి బండి రాననికిస్తే ఇది కార్ లాగా స్మూత్ గేర్లు. స్మూత్ ఉంటది. స్మూత్ ఉంటది. చూసుకొని తోలాలి. నువ్వు కాదు ఆ బులర్ ఎగ్గినట్టు ఎగ్గుతంటే ఈ సిల్వర్ గేర్ బాక్స్ కాబట్టి సెట్ కాదు. అట్లా సెట్ కాదు. ఇంకా నేను మూడు నెలల డ్రైవర్కి ఇచ్చింది లేదు. ఓకే ఒకసారి మా ఆవిడన్నాడు వాడికి ఒక్కసారి ఇచ్చిన అంతే. మూడు నెలల నుంచి డ్రైవర్ లేకుంటే ఆపేస్తా. ఆపేస్తావా? అంతే. ఇప్పుడు ఇప్పటి వరకు బండి మీరే తొలగిందా? మూడు నెలలు. ఓకే. ఇంకొకటి ఇది బండి సర్వీసింగ్ పోయినప్పుడు ఎంత ఖర్చు వస్తుందన్నా మీకు? వస్తుంది. ఫస్ట్ సర్వీసింగ్ అంటే 2000 వచ్చింది. మొన్న 30,000 సర్వీసింగ్ పోయినా 3,000 చిల్లర వచ్చింది. 3,000 చిల్లర అంటే ఆయిల్ 4 లీటర్లు పడుతుంది కాబట్టి కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది. ఖర్చు తక్కువ వస్తుంది. ఆయిల్ ఎక్కువ పట్టేది ఉంటే ఇంకా ఖర్చు ఎక్కువ పెరిగేది. షోరూమ్ లో వాళ్ళు మంచిగా వేస్తారా సర్వీసింగ్? సర్వీసింగ్ చేస్తారు. మనకేమంటే అక్కడ చిన్న షోరూమ్ కదా. అవునవును తక్కువ. అదే కరుణ షోరూమ్ అయితే బాగుంది. కరుణ షోరూమ్ పెద్ద ఉంది. పెద్ద ఉంది. కరుణ షోరూమ్ బాగుంది. ఏదైనా ఉంటే కూడా ప్రాబ్లమ్ ఏంటి మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. అదైతే ఓకే. ఇక్కడ మనతో చేపించుకున్నారంటే కొంచెం ల్యాప్టాప్ కావాలి. దానికి ల్యాప్టాప్ ల్యాప్టాప్ లేదని కొంచెం ఇబ్బంది. ఇబ్బంది అది వచ్చేస్తే ఏం కాదు. ఆటోమేటిక్ గా ఎక్కడైనా కానీ సర్వీసింగ్ పెద్దగా ఉందంటే ఆటోమేటిక్ మనం బండి కంటిన్యూ చూడవచ్చు. ఇప్పుడు అశోక్ లేలాండ్ సర్వీసింగ్ మీరు బండి తీసుకున్న ఏరియాలో చేసుకోవాలా? ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. టోటల్ ఇండియాలో ఏడన్నా ప్రాబ్లం అయితే ఏ షోరూమ్ కన్నా కానీ చేయొచ్చు. చేసుకోవచ్చు. ఎవరైనా చెప్పచ్చు. దీంట్లో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు అశోక్ లేలాండ్ లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ వేరే ఏమైనా ప్రాబ్లం అంటే నాకు తెలిసి బండి తోలేదాన్ని బట్టి ఉంటుంది. మనం బండి తోలేదాన్ని బట్టి. ఓకే. ఇక లేదు అది మామూలు స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఇవి చూసుకొని తోలకుండా దబ్బ 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 కొట్టుకుపోయినాం అనుకో దీనికి గేర్ బాక్స్ షేక్ అవుతుంది, ఇంజిన్ షేక్ అవుతుంది, వైరింగ్ కట్ అయిపోతాయి. వైరింగ్ కట్ అవుతుంది. కట్ అయిపోతాయి. అది ఆల్రెడీ నాకు ఒకసారి స్టార్టింగ్ అట్లా జరిగింది. స్టార్టింగ్ అట్లా జరిగింది. స్టార్టింగ్ జరిగింది. నాకు తెలియదు బండి యాక్చువల్ బాగుంది కదా అని తీసుకున్నాను. దబాయించి కొట్టిన కొడితే వైర్లు కట్ అవుతున్నాయి. నేను షాక్ అయినాయి. వైర్లు ఎట్లా వెళ్ళి కట్ అవుతాయి అని చెప్పి అడిగితే లేదన్నా నువ్వు షేక్ అయ్యేటప్పుడు మన స్పీడ్ బ్రేకర్లు కానీ గుంతలు కానీ చూసుకొని పోవాలి, లేదంటే కానీ బండి షేక్ అయినప్పుడు అదృడకి వైర్లు కట్ అవుతావు అని చెప్పాను. వైర్లు కట్ అవుతాయి. వైర్లు కట్ అవుతాయి అన్నాడు. ఓకే. అప్పటి నుంచి కొంచెం గుంతలు స్పీడ్ బ్రేకర్లు చూసి చూస్తా అంతే. ఇంకా మిగతా టైంలో ఎటనో ఒకటి గుంతలు ఎగురుదురు ఉన్నప్పుడు మనం చూసుకున్నాడు. మనం రోడ్డుని చూసి తోనాలి బండి. రోడ్డు చూసుకోవాలి. ఈ దాంట్లో నీకు నచ్చిన విషయాలు చెప్తావా? ఈ అశోక్ లేని బడా దశలో నాకు దీని నచ్చినది ఒకటి ఏమంటే మనము తోలేదాన్ని బట్టి బండి బాగా సహకరిస్తుంది. ఓకే. మనతోనే ఉంటుంది ఫస్ట్. ఓకే. మనము చూసుకుని తోలేదు అనుకో లిమిట్ లో తోలితే మైలేజ్ వస్తుంది. మైలేజ్ వస్తుంది. అనేది కావాలనుకుంటే చూసి చేసుకోవచ్చు. మినిమం 5 టన్నులు. 5 టన్నులు అంటే మాక్సిమం కిరాయి 8 టన్నులు గిట్టుబాటు అవుతుంది. ఓకే. 5 టన్నులు వేస్తాం కాబట్టి గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు అవుతుంది. అవుతుంది. అది మెయిన్ దీనికి ప్లస్ పాయింట్. ఇప్పుడు తక్కువ లోడింగ్ వచ్చినప్పుడు మనము బండి మైలేజ్ కవర్ అవుతుంది కదా. మైలేజ్ కవర్. ఓకే. రైట్ రైట్. ఇప్పుడు ఓవర్ టర్న్ చేసినప్పుడు డీజిల్ దాతుంది. డీజిల్ దాతుంది. రైట్ లోడ్ ఉందంటే కానీ డీజిల్ కవర్ చేస్తుంది. డీజిల్ కవర్ చేస్తుంది. అదే దీనిలో ఈ బులోరకి ఈ దీనికి ఉండే డిఫరెన్స్ అదే. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఎక్కువ ఏమేం లోడ్ వేసినారన్న దీనికి? ఇంకా నేను వడ్లు కొట్టిన మామూలుగా మన గుండ్లు బిడ్డలు గుండ్లు కొడతా. ఓకే. ఇంకా ఏని మిర్చి కొట్టిన. మిర్చి బత్తాయి ఏది ఈ సీజన్ ఏ సీజన్ అంటే ఆ సీజన్ లో కొట్టడమే. ఇప్పుడు చింతపిచ్చలకు వచ్చిన దాదాపు 5 టన్నులు దాటి ఉంటుంది. అది 5 టన్నులు చింతపండు చింతపండు కాదు మన చింత బిచ్చలు ఒకటే. బిచ్చలు ఒకటే. 5 టన్నులు వేసుకొచ్చా? 5 టన్నులు దాటి ఉంటుంది. ఓకే. 5 లోపల లేకుంటే 5 పైన ఉంటుంది. అన్న ఈ బండి కొత్తగా తీసుకునేటోళ్ళకి ఏమన్నా చెప్పదలుతో? ఏం లేదు. బండి తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే అది మనం ఏమిడికి యూస్ చేస్తున్నాం, రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తున్నామా లేకుంటే రోడ్ టు రోడ్ ఉందే అది చూసుకొని తీసుకోవాలి. తీసుకుంటాం బండిని. ఓకే. బండి తీసుకుంటే ఒకటే మనకి అన్నిటికీ చేనులో తిరగాల దాంట్లో తిరగాలంటే ఇది కొంచెం ఇబ్బంది. ఇబ్బంది. ఇంకా మామూలు లేదు రోడ్ టు రోడ్ తిరుగుతాం అనుకుంటే కనుక కన్ను మూసుకొని తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. రోడ్ టు రోడ్ ఫుల్ పనిచేస్తుంది. ఫుల్ పనిచేస్తుంది.
ఇప్పుడు మీరు తోటలకి వెళ్ళాలంటారు కదా, తోటలకి తోటలు పోయినప్పుడు గుంతల రోడ్ లో ఉంటాయి కదా, అవునవును, ఆ టన్నేజ్ అవి వేసినప్పుడు కొంచెం చూసుకోవాలి చెట్లు గిట్లు కింద. ఇప్పుడు అప్పుడు తోటలకి వెళ్ళినప్పుడు లోడింగ్ ఎంత వరకు వేస్తుండ్రి పండ్లతో? పండ్లో లోడింగ్ వేస్తే వస్తుంది, ఈ బాడీ ఫుల్ వేస్తే నాలుగున్నర వస్తుంది, ఐదు రాదు. ఓకే ఓకే, అది ఐదు రావాలంటే ఏదో ఒక తోట నీళ్ళు బాగుండి ఆయన బాగుంటే ఒకవేళ వస్తుంది. ఓకే, లేదంటే నాలుగున్నర కన్ఫర్మ్ వస్తుంది. అయితే మ్యాక్సిమం నేను తోలిన కాడికి నాకు వచ్చిన ప్రాబ్లమ్కి చెప్పేసిన. ఓకే రైట్, ఇది ఎవరు తీసుకోవాలా ఎవరు తీసుకోకూడదు అనేది అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా తీసుకురావచ్చు. రఫ్ అంటప్ యూజ్ చేస్తే రాదు, వర్కౌట్ కాదు రఫ్ అంటప్ యూజ్ చేస్తే. ఈ ఎలక్ట్రిషియన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఇంతవరకు నీకు? స్టార్టింగ్ వచ్చింది ఒక పిన్ వచ్చింది, దీనిలో ఉన్న ప్రాబ్లం ఏమంటే మనం మామూలుగా ఏ బండి అయినా రిపేర్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఈ BS6 అట్లా కాదు. బండి ఏదైనా వస్తువు వేసిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ కనెక్షన్ చేసి దాని ఆప్షన్ తీసుకుని డిలీట్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుంది, లేకపోతే పోదు. ఓకే, నేను అది జరిగింది నాకు. థ్యాంక్స్ అన్న, అశోక్ లేలాండ్ గురించి అన్న మొత్తం రివ్యూ అయితే చెప్పిండు, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అన్ని అన్న అయితే క్లియర్గా చెప్పిండు. ఎవరికైనా మీరు తీసుకోవాలనుకుంటే అన్న చెప్పిన కొద్దిగా సూచించండి. అడిగిపోండి అయితే తీసుకుపోవద్దు అన్న వెహికల్ కొద్దిగా చూసి తీసుకుపోలేదు గుంతలో అక్కడిక్కడ కాకుండా. అన్న అయితే అశోక్ లేలాండ్ గురించి కొద్దిగా మంచిగా అయితే రివ్యూ చెప్పిండు, అన్నకైతే థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ అన్న.